ప్రైస్ ది లార్డ్ హల్లెలూయా దేవుని మహా పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక దేవుని ప్రియులారా దేవుని వాక్య పండుగ 74వ రోజు ఈ దిన లేఖనాలు చదువుటకు ప్రభు చూపిన కృపను బట్టి ప్రేమతో స్తుతిస్తూ ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ప్రార్థన చేసుకుని 74వ దినపు వాక్య పండుగను కొనసాగించుకుందాం మహాగణుడైన మా తండ్రి ఈ దిన లేఖనాలను చదువుకొని చుండగా మాతో మాట్లాడండి ఈ 74వ రోజు వరకు మీరు మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రం అయ్యా నువ్వెంతైనా నమ్మదగిన దేవుడివని మీరు మరోసారి మమ్మల్ని బలపరిచి రుజువుపరిచినందుకు స్తోత్రం ఈ దినం చదువుచున్న లేఖనాలన్నిటిలో మీ సన్నిధి మీ కాపుదల భద్రత నడిపింపు ధారాళంగా దయచేయండి సకల విధ అభ్యంతరాల ఆటంకాల గలిబిలి ప్రతి విధమైన బలహీనతలను యేసు నామములో ఖండిస్తున్నాను సూటిగా తేటగని వాక్కు వెల్లడి చేసి మనతో మాట్లాడి మని మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థించి ప్రారంభిస్తున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ ఈ దినం 74వ రోజున చదవాల్సిన లేఖనాలను మనం గమనిస్తున్నాం 93వ కీర్తన యెహోవా రాజ్యము చేయుచున్నాడు ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకుని ఉన్నాడు కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను సదాకాలము ఉన్నవాడవు నీవే వరదలు ఎలుగెత్తెను యెహోవా వరదలు ఎలుగెత్తెను వరదలు తమ అలలను హోరెత్తునట్లు చేయుచున్నవి విస్తార జలముల ఘోష కంటెను బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటెను ఆకాశం నుండి యెహోవా బలిష్ఠుడు నీ శాసనములు ఎన్నడును తప్పిపోవు యెహోవా ఎన్నటెన్నటికి నీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము 94వ కీర్తన యెహోవా ప్రతీకారము చేయుదేవా ప్రతీకారము చేయుదేవా ప్రకాశింపు భూలోక న్యాయాధిపతి లెమ్ము గర్విష్ఠులకు ప్రతిఫలమిమ్ము యెహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు వారు వదరుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు దోషము చేయి వారందరూ బెంకమలాడుచున్నారు యెహోవా చూచుటలేదు యాకోబు దేవుడు విచారించుటలేదు అనుకుని యెహోవా వారుని ప్రజలను నలగొట్టుచున్నారు నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు విధవరాండ్రను పరదేశులను చంపుచున్నారు తండ్రి లేని వారిని హతము చేయుచున్నారు జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించుడి బుద్ధిహీనులారా మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు చెవులను కలగజేసిన వాడు వినకుండునా కంటిని నిర్మించిన వాడు కానకుండునా అన్యజనులను శిక్షించువాడు మనుష్యులకు తెలివి నేర్పువాడు దండింపక మానునా నరుల ఆలోచనల వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నవి యెహోవా నీవు శిక్షించువాడు నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు భక్తిహీనులకు గుంట త్రవ్వబడి వరకు నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలగజేయుదు యెహోవా తన ప్రజలను ఎడబాయివాడు కాడు తన స్వాస్థ్యమును విడనాడు వాడు కాడు నీతిని స్థాపించుటకే న్యాయపు తీర్పు జరుగును యథార్థ హృదయులందరూ దానిని అనుసరించెదరు దుష్టుల మీదకి నా పక్షమున ఎవడు లేచును దోషము చేయువానికి విరోధముగా నా పక్షమున ఎవడు నిలుచును యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల నా ప్రాణం శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండును నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేయుచున్నది కీడు వలన కట్టడ వలన కీడు కల్పించే దుష్టుల పరిపాలనతో నీకు పొందు కలుగున దుష్టులు నీతిమంతుల ప్రాణము తీటకై వారి మీద పడుదురు దోషులని నిర్దోషులకు మరణం విధించదు యెహోవా నాకు ఎత్తైన కోట నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము ఆయన వారి దోషం వారి మీదకి రప్పించును వారి చెడుతనమును బట్టి వారిని సంహరించును మన దేవుడైన యెహోవా వారిని సంహరించును 95వ కీర్తన రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదుము మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదుము కృతజ్ఞతా స్తుతులతో ఆయన సన్నిధికి వచ్చెదము కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదుము యెహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహాస్యము గల మహారాజు భూమి అగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి పర్వత శిఖరములు ఆయనవే సముద్రం ఆయనది ఆయన దాన్ని కలగజేశాను ఆయన హస్తములు భూమిని నిర్మించాను
ఆయన మన దేవుడు మన ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు గొర్రెలము రెండి నమస్కారము చేసి సాగిలపడదుము మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదుము నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు అరణ్యమందు మెరీబా యుద్ధ మీరు కఠినపరుచుకొనినట్లు మస్సా దినమందు మీరు కఠినపరుచుకొనినట్లు మీ హృదయములను కఠినపరుచుకొనకుడి అచ్చట మీ ప్రతులు నన్ను పరీక్షించి శోధించిన కార్యములు చూచిరి 40 ఏళ్ల కాలం ఆ తరము వారి వలన నేను విసికి వారి హృదయమును తప్పిపోవు ప్రజలు వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకుంటిని కావున నేను కోపించి వీరన్నడును నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసితిని 96వ కీర్తన యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి సర్వభుజనులారా యెహోవా మీద పాడుడి యెహోవా మీద పాడుడి ఆయన నామమును స్తుతించుడి అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి యెహోవా మహాస్యము గలవాడు ఆయన అధిక స్తోత్రం పొందదగినవాడు సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు జనముల దేవతలందరి వట్టి విగ్రహములే యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములోనికి రండి పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి యెహోవా రాజ్యము చేయుచున్నాడు లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును ఈ వార్తను అన్యజనులలో ప్రకటించుడి యెహోవా వేం చేయుచున్నాడు ఆకాశము సంతోషించునుగాక భూమి ఆనందించునుగాక సముద్రము దాని సంపూర్ణతయు ఘోషించునుగాక పొలమును దాని ఎందుగల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించునుగాక వనవృక్షములనియు ఉత్సాహధ్వని చేయునుగాక భూజనులకు తీర్పు తీర్చుటకే యెహోవా వేం చేయుచున్నాడు న్యాయమును బట్టి లోకమునకు తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును 97వ కీర్తన యెహోవా రాజ్యము చేయుచున్నాడు భూలోకము ఆనందించునుగాక ద్వీపములన్నీ సంతోషించునుగాక మేఘాంధకారములైన చుట్టునుండును నీతి న్యాయములైన సింహాసనమునకు ఆధారము అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది అది చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపజేయుచున్నది భూమి దాన్ని చూచి కంపించుచున్నది యెహోవా సన్నిధిని సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనుమలే కరుగుచున్నది ఆకాశం ఆయన నీతిని తెలియజేయుచున్నది సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడుదురు సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయును యెహోవా సియోను నివాసుల సంగతి విని నీ న్యాయవిధులను బట్టి సంతోషించుచున్నారు యూదా కుమార్తెలు ఆనందించుచున్నారు ఏలయనగా యెహోవా భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడివై ఉన్నావు సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు యెహోవాను ప్రేమించు వారిలారా చెడుతనమున సహించుకునుడి తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు భక్తిహీనుల చేతుల నుండి ఆయన వారిని విడిపించు నీతిమంతుల కొరకు వెలుగును యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి 98వ కీర్తన యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు ఆయనను గురించి కొత్త కీర్తన పాడుడి ఆయన దక్షిణ హస్తము ఆయన పరిశుద్ధ బాహు ఆయనకు విజయము కలిగజేసి ఉన్నవి యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు ఇశ్రాయేలు సంతతికి తను చూపిన కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు బూదిగంత నివాసులందరూ మన దేవుడు కలగజేసిన రక్షణను చూచిరి సర్వభూజనులారా యెహోవాను బట్టి ఉత్సహించుడి ఆర్భాటముతో సంతోషగానము చేయుడి కీర్తనలు పాడుడి సితార స్వరముతో యెహోవాకు స్తోత్ర గీతములు పాడుడి సితార తీసుకుని సంగీత స్వరముతో గానము చేయుడి బోరలతోనూ కొమ్ముల నాదముతోనూ రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వని చేయుడి సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక లోకమును దాని నివాసులను కేకలు వేయుదురుగాక ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక
భూమికి की తీర్పు తీర్చుటకై నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేం చేసి ఉన్నాడు 99వ కీర్తన యెహోవా రాజ్యము చేయుచున్నాడు జనములు వణుకును ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు భూమి కదులును సియోనులో యెహోవా మహోన్నతుడు జనములన్నిటిపైన ఆయన హెచ్చి ఉన్నాడు భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు యెహోవా పరిశుద్ధుడు యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించి ఉన్నావు మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి ఆయన పరిశుద్ధుడు ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను వారు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను మేఘ స్తంభముల నుండి ఆయన వారితో మాట్లాడెను వారు ఆయన శాసనములను అనుసరించిరి ఆయన తమకిచ్చిన కట్టడను వారు అనుసరించిరి యెహోవా మా దేవా నీవు వారికి ఉత్తరం ఇచ్చితివి వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచునే వారి విషయములో నీవు పాపం పరిహరించు దేవుడివైతివి మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి 100వ కీర్తన సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి సంతోషముతో యెహోవాను సేవించుడి ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి యెహోవాయే దేవుడిని తెలుసుకొనుడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము మనం ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి ఆయనను స్తుతించుడి ఆయన నామమును ఘనపరచుడి యెహోవా దయాళుడు ఆయన కృప నిత్యముండును ఆయన సత్యము తరతరములుండును 101వ కీర్తన నేను కృపను గూర్చి న్యాయమును గూర్చి పాడెదను యెహోవా నిన్ను కీర్తించెదను నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను నీవు ఇప్పుడు నా యొద్దకు వచ్చెదవు నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను భక్తి మార్గము తొలగిన వాని క్రియలు నాకు అసహ్యములు అవి నాకు అంటనియను మూర్ఖచిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవలెను దౌష్ట్యమును నేను అనుసరింపను తమ పొరుగు వారిని చాటును దూషించు వారిని నేను సంహరించెదను అహంకార దృష్టి గల వారిని గర్వించిన హృదయము గల వారిని నేను సహింపను నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను నిర్దోష మార్గమందు నడుచు వారు నాకు పరిచారకులగుదురు మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు అబద్ధములాడు వాడు నా కన్నుల ఎదుట నిలువడు యెహోవా పట్టణములో నుండి పాపము చేయువారందరిని నిర్మూలము చేయుటకై దేశమందల భక్తిహీనులందరిని ప్రతి ఉదయమున నేను సంహరించెదను హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మమును గుర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పునను పునాది మరలా వేయక క్రీస్తును గుర్చిన మూలోపదేశం మాని సంపూర్ణుల మొగుటకు సాగిపోదము దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగూ చేయదుము ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరల సిలువ వేయుచు బహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరల నూతనపరచుట అసాధ్యము ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనమునందును అయితే ముండ్ల తొప్పులను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జించబడి శాపము పొంద తగిన దగును తొదగది కాల్చివేయబడును అయితే ప్రియులారా మేము ఇలాగూ చెప్పుచున్నాను మీరెంతకంటే మంచిదియు రక్షణకరమైనదియు నాయన స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాను మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు
మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలెనని అపేక్షించుచున్నాం. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణం చేయలేకపోయిన గనుక తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పెను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. మనుషులు తమకంటే గొప్పవాని తోడు అని ప్రమాణము చేతురు వారి ప్రతి వివాదములోను వివాదాంశమును పరిష్కారము చేయనది ప్రమాణమే. ఈ విధముగా దేవుడు తన సంకల్పం నిశ్చయమైనదని నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలెనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చయమైన రెండు సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరిచాను. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరువలి నుండి తెరలోపల ప్రవేశించుచున్నది. నిరంతరము మెలికి సిదుకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించాను. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయము. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నింటిలో పదియవంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడు దేవుని యాజకుడునైన మెల్కీసెదకు నిరంతరం యాజకుడుగా ఉన్నాడు. అతని పేరునకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టు షాలేము రాజని అర్థం. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునేయుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఇతడెంత ఘనుడో చూడుడి. మూల పురుషుడైన అబ్రాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో పదే వంతిచ్చాను. మరియు లేవి కుమారులలో నుండి యాజకత్వం పొద్దువారు తమ సహోదరులు అబ్రాము గర్భమాసము నుండి పుట్టినను ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద పదే వంతును పుచ్చుకున్నట్టుకు ఆజ్ఞను పొంది ఉన్నారు. కానీ వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదకు అబ్రామును వద్ద పదవ వంతు పుచ్చుకొని వాగ్దానములను పొందిన వారిని ఆశీర్వదించను. తక్కువ వాడు ఎక్కువ అని చేత ఆశీర్వదించబడునను మాట కేవలం నిరాక్షేపమై ఉన్నది. మరియు లేవి క్రమము చూడగా చావునకు లోనైన వారు పదవ వంతులను పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యం పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. అంతేగాక ఒక విధమున చెప్పిన ఎడల పదవ వంతులను పుచ్చుకొను లేవియు అబ్రాము ద్వారా దశమాంశములను ఇచ్చాను. ఎలా అనగా మెల్కీసెదకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. ఆ లేవీలు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇయ్యబడిన గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల హరోను క్రమంలో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి? ఇదియుగాక యాజకులు మార్చబడిన ఎడల అవశ్యముగా యాజక ధర్మము సహా మార్చబడును. యవని గూర్చి సంగతులు చెప్పబడినో ఆయన వేరొక గోత్రంలో పుట్టాను. ఆ గోత్రంలోని వాడెవడనూ బలిపీఠం వద్ద పరిచర్య చేయలేదు. మన ప్రభు యూదా సంతానమందు జన్మించననుట స్పష్టమే. ఆ గోత్ర విషయంలో యాజకులను గూర్చి మోషే ఏమీ చెప్పలేదు. మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞల ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనములైన జీవమునుకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదకును పోలివాడైన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. కావున మేము చెప్పిన సంగతి మరింత విషదమైనది. ఏలైనగా నీవు నిరంతరము మెల్కీసెదకు క్రమం చెప్పిన యాజకుడువై ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడింది. ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ శుద్ధి కలిగజేయలేదు. గనుక ముందియ్యబడిన ఆజ్ఞ బలహీనమైనందున నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడింది. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. మరియు ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు. గనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూటకాపాయను. వారైతే ప్రమాణము లేకుండా యాజకులు కుదురు. కానీ ఈయన నీవు నిరంతరము యాజకుడు అయినావని ప్రభువు ప్రమాణము చేశాను, ఆయన పశ్చాత్తాప పడడు అని ఈయనతో చెప్పిన వాని వలన ప్రమాణపూర్వకంగా యాజకుడయ్యాను.
మరియు ఆ యాజకులు మరణం పొందుట చేత ఎల్లప్పుడును ఉండ సాధ్యము కానందున అనేకులేరు గాని ఈయన నిరంతరం ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వం కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలముల కంటే మిక్కిలి హెచ్చైన వాడును అయిన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ధర్మశాస్త్రం బలహీనత గల మనుష్యులను యాజకులనుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను గనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు తరువాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులను అర్పించవలసిన అవసరము గలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించెను. 8వ అధ్యాయం ఎబ్రీ పత్రిక 8వ అధ్యాయం. మేము వివరించుచున్న సంగతులలోని సారాంశం మీదనిగా మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. ప్రతి ప్రధాన యాజకుడు అర్పణలను బలులను అర్పించుటకు నియమింపబడును. అందుచేత అర్పించుటకు ఈయనకు ఏమైనా ఉండుట అవశ్యము. ధర్మశాస్త్ర ప్రకారం అర్పణలు అర్పించుచున్నవారు గనుక ఈయన భూమి మీద ఉన్న ఎడల యాజకుడై ఉండడు. మోషే గుడారం అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరించబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేయుదురు. ఈయనైతే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. గనుక మరి శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు. ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవదానికి అవకాశం ఉండనేరదు. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగూ చెప్పుచున్నాడు, ప్రభు ఇట్ల నేను ఇదిగో ఒక కాలం వచ్చిచున్నది, అప్పటిలో ఇస్రాయేల్ ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోనూ నేను కొత్త నిబంధన చేయదను. అది నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏలైనగా ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు, గనుక నేను వారిని అలక్ష్యము చేసి తినని ప్రభువు చెప్పుచున్నాడు. ఆ దినములైన తర్వాత ఇస్రాయేల్ ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనసులో నా ధర్మవిధులను ఉంచేదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయిదును. నేను వారికి దేవుడునే ఇందును, వారు నాకు ప్రజల ఇందురు. వారిలో ఎవడను ప్రభువుని తెలుసుకొనుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశము చేయుడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుందురు. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఆయన కొత్త నిబంధనని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడికిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. 9వ అధ్యాయము. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను, అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలమని పేరు. రెండవ తెరకు ఆవల పరిశుద్ధ స్థలమును గుడారముండెను, అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగురించిన హరుణు చేతికర్రయు నిబంధన పలకలను ఉండెను. దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న భయము గల కెరూబులుండెను. వీటిని గూర్చి ఇప్పుడు వివరముగా చెప్పవల్లపడదు. ఇవి ఇలాగూ ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయుచు నిత్యమును ఈ మొదటి గుడారములోనికి వెళ్ళుదురు గాని సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకుని రెండవ గుడారములోనికి ప్రవేశించింది. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించింది. దీన్ని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గం బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి
మనస్సాక్షి విషయములో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేని అర్పణలను బలులను అర్పించబడుచున్నవి. ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చు వరకు విధింపబడి అన్నపానములతోనూ నానావిధములైన ప్రక్షాళనములతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రమే ఉన్నవి. అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా మేకల యొక్క కోడుల యొక్క రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఎలయనగా మేకల యొక్క ఎడ్ల యొక్క రక్తమును మైలపడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడుగా ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఈ హేతు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణం పొందినందున పిలవబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గుర్చిన వాగ్దానమును పొందిన నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయ్యున్నాడు. మరణశాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణశాసనం రాసిన వాని మరణం అవశ్యము. ఆ శాసనమును వ్రాసిన వాడు మరణం పొందితేనే అది చెల్లును. అది వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా? ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. ధర్మశాస్త్ర ప్రకారం మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రెబొచ్చుతోనూ ఇసోపుతోనూ కోడెల యొక్క మేకల యొక్క రక్తమును తీసుకుని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పుచు గ్రంథం మీద ప్రజలందరి మీదను ప్రోక్షించాను. అదే విధముగా గుడారం మీదను సేవా పాత్రలన్నింటి మీదను ఆ రక్తమును ప్రోక్షించాను. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చెందింపకుండా పాపక్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను గాని పరలోక సంబంధమైన వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించింది. అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకుని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తను తాను అర్పించుకున్నటకు ప్రవేశింపలేదు. అట్లయిన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తమందు తన్ను తానే బలిగా అర్పించుకున్నట వలన పాప నివారణ చీటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడెను. మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమించబడెను. ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగుడని క్రీస్తు కూడా అనేక పాపములను భరించుటకు ఒక్కసారే అర్పించబడి తన కొరకు కనిపెట్టుకుని ఇండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. హోషియా గ్రంథము 7వ అధ్యాయం. నేను ఇశ్రాయేల్ వారికి స్వస్థత కలగజేయ దలంచగా ఎఫ్రాయిము దోషమును షోమ్రోను చెడుతనమును బయలుపడుచున్నది. జనులు మోసం అభ్యాసము చేసెదరు, కొల్లగాండ్రై లోపలికి చొరబడుదురు, బందిపోడు దొంగలై లోపల బయట దోచుకుందురు, బందిపోడు దొంగలై బయట దోచుకుందురు. తమ క్రియల చేత వారు చిక్కుబడి ఉన్నను, అవి నా సముఖముననే జరిగినను, మన చెడుతనం ఆయన జ్ఞాపకం చేసుకున్నాడని తమలో తాము అనుకుందురు. వారు చేయి చెడుతనమును చూచి రాజు సంతోషించును, వారు కళ్ళలాడుట అధిపతులు విని సంతోషించురు. రొట్టెలు కాల్చువడు ముద్ద పిసికిన తర్వాత ముద్దంతియి పొంగు వరకు పొయ్యిని అధికముగా వేడిమి చేసి ఊరకుండునట్లు వారందరూ మానని కామాత్రత గలవారై ఉన్నారు. మన రాజు దినమున అధిపతులు అతని ద్రాక్షారస బలము చేత మత్తిల్లి జబ్బుపడి రాజు తానే అపహాసకులకు చెలికాడాయన పొయ్యిలో పడినట్టు వారు తమ హృదయములను మాటలోనికి తెచ్చుకుని ఉన్నారు. తమలో రొట్టెలు కాల్చివాడు రాత్రి అంత నిద్రపోయినను ఉదయమున పొయ్యి బహు మంట మండి కాలుచున్నది. పొయ్యి కాలినట్లు వారందరూ బహు మంట మండి తమ న్యాయాధిపతులను మ్రింగివేయుదురు. వారి రాజులందరూ కూలిరి వారిలో నన్ను స్మరించి వాడొకడునూ లేడు. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాను,
ఎఫ్రాయిము ఎవరును తిప్పివేయని అప్పం వంటి వాడాయను. అన్యులు అతని బలమును మింగివేసినను, అది అతనికి తెలియకపోయెను. తన తల మీద నెరసిన వెంట్రుకలు కనబడుచున్నను, అది అతనికి తెలియదు. ఇశ్రాయేలుకున్న అతిశయాస్పదం అతని మీద సాక్ష్యము పలుకును. ఇంత జరిగినను వారు తమ దేవుడిని యెహోవా యద్దకు తిరగకయున్నారు, ఆయనను వెతకకయున్నారు. ఎఫ్రాయిం బుద్ధిలేని పిరికి గుండె గల గువ్వయాయను. వారు ఐగుప్తీయులను పిలుచుకొందురు, అశ్శూరియుల యొద్దకు పోవుదురు. వారు వెళ్ళగా నేను వారిపై నా వల వేయుదును, ఆకాశ పక్షులను ఒకడు కొట్టినట్టు వారిని పడగొట్టుదును. వారి సమాజమునకు నేను ప్రకటించిన ప్రకారము నేను వారిని శిక్షింతును. వారికి శ్రమ కలుగును, వారు నన్ను విసర్జించి తప్పిపోయి ఉన్నారు. వారికి నాశనము కలుగును, వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. వారికి క్షయము సంభవించును. నేను వారిని విమోచింప కోరి ఉన్నను, వారు నా మీద అబద్ధములు చెప్పుదురు. హృదయపూర్వకంగా నన్ను బతిమాలు కొనక సయ్యల మీద పరుండి కేకలు వేయుదురు. నన్ను విసర్జించి ధాన్య మధ్యములు కావాలనని వారు గుంపులు కూడుదురు. నేను వారికి బుద్ధి నేర్పి వారిని బలపరిచినను, వారు నా మీద దుర్యోచనలు చేయుదురు. వారు తిరుగుదురు కానీ సర్వోన్నతుడైన వాని యొద్దకు తిరగరు. వారు అక్కరకు రాని విలువలేనున్నారు. వారి అధిపతులు తాము పలికిన గర్వపు మాటలలో చిక్కుబడి కత్తుబాలగుదురు. ఏలాగును వారు ఐగుప్తు దేశములో అపహాస్యం నందుదురు. 8వ అధ్యాయము. బాకా నీ నోటను ఉంచి ఊదుము, జనులు నా నిబంధన అతిక్రమించి నా ధర్మశాస్త్రం మీరి ఉన్నారు. గనుక పక్షిరాజు వాలినట్టు శత్రువు యెహోవా మందిరమునకు వచ్చినని ప్రకటించుము. వారు మా దేవా, ఇశ్రాయేలుడమైన మేము నిన్ను ఎరిగి ఉన్న వారమే అని వారు నాకు మొర్రపెట్టుదురు. ఇశ్రాయేలు సన్మార్గమును విసర్జించిరు గనుక శత్రువు వారిని తరుమును. నాకు అనుకూలులు కాని రాజులను వారు నియమించుకుని ఉన్నారు. నేను ఎరుగని అధిపతులను తమకుంచుకుని ఉన్నారు. విగ్రహ నిర్మాణమందు తమ వెండి బంగారములను వినియోగించుట చేత వాటిని పోగొట్టుకుని ఉన్నారు. షోమ్రోను, ఆయన నీ దూడను విగ్రహము విసర్జించను. నా కోపం వారి మీద రగులుకొనెను. ఎంతకాలం వారు పవిత్రతను అందజాలకుందురు? అది ఇశ్రాయేలు వారి చేతి పనియే గదా. కంసాలి దాన్ని చేసెను, అది దైవము కాదు గదా. షోమ్రోను చేసుకుని నీ దూడ చిన్నాభిన్నములగును. వారు గాలిని విత్తి ఉన్నారు గనుక ప్రళయ వాయువు వారి కోత ఎగును. విత్తినది పైరు కాదు, మొలక కాదు, పంట ఎత్తినది. అది పంటకు వచ్చిన ఎడల అన్యులు దాన్ని తినివేతురు. ఇశ్రాయేలు వారు తినివేయబడుదురు. ఎవరికి ఇష్టం కాని ఘటం వంటి వారి అన్యజనులలో నుందురు. అడవి గార్ధవం తన ఆశ తీర్చుకుని పోయినట్లు ఇశ్రాయేలు వారు అశ్శూరులు ఎద్దుకు పోయిరి. ఎఫ్రాయిం కానుకలు ఇచ్చి వెటకాండ్రను పిలుచుకొనెను. వారు కానుకలను ఇచ్చి అన్యజనులలో వెటకాండ్రను పిలుచుకొనెను. ఇప్పుడే నేను వారిని సమకూర్చుదు. అధిపతులు గల రాజు పెట్టు భారం చేత వారి త్వరలో తగ్గిపోవుదురు. ఎఫ్రాయిం పాపమునకు ఆధారముగు బలిపీఠములను ఎన్నెన్నో కట్టెను. అతడు పాపము చేయుటకు అవి ఆధారములాయను. నేను అతని కొరకు నా ధర్మశాస్త్రం పరిపూర్ణముగా వ్రాయించి నియమించినను, వాటిని అతడు అన్యములుగా ఎంచెను. నా కర్పింపబడిన పశువులను వధించి వాటిని భుజించుదురు. అట్టి బలులేందు యెహోవాకు ఇష్టము లేదు. త్వరలో ఆయన వారి దోషమును జ్ఞాపకమునకు తెచ్చుకొని వారి పాపములను బట్టి వారిని శిక్షించును. వారు మరలా ఐగుప్తునకు వెళ్ళవలసి వచ్చెను. ఇశ్రాయేలు వారు తమకే నగరులను కట్టించుకుని తమ సృష్టికర్తను మరిచి ఉన్నారు. యూదావారు ప్రాకారములు గల పట్టణములను చాలా కట్టి ఉన్నారు. అయితే నేను వారి పట్టణములను అగ్నిచే తగలబెట్టేదను, అది వాటి నగరులను కాల్చివేయును. ఈ దిన 74వ దినపు. ముగింపు అధ్యాయము హోషేయ గ్రంథము 9వ అధ్యాయం. ఇశ్రాయేలు, అన్యజనులు సంతోషించినట్లు నీవు సంభ్రమపడి సంతోషించవద్దు. నీవు నీ దేవుని విసర్జించి వ్యభిచరించితివి. నీ కళ్ళములన్నిటి మీదను ఉన్న ధాన్యమును బట్టి నీవు పడుపుకూలి ఆశించితివి. కళ్ళములు కాని గానుగులు కాని వారికి ఆహారమునియ్యవు. కొత్త ద్రాక్షారసము లేకపోవును. ఎఫ్రాయిమీయులు ఐగుప్తునకు మరలుదురు. అష్షూరు దేశంలో వారు అపవిత్రమైన వాటిని తిందురు. యెహోవా దేశంలో వారు నివసింపకూడదు. యెహోవాకు ద్రాక్షారస పానార్పణం వారు అర్పింపరు. వారు అర్పించు బలులు ఎందు ఆయనకిష్టము లేదు. వారు ఆహారముగా పుచ్చుకొనినది ప్రలాపము చేయి వారి ఆహారం వలయనగును. దాన్ని భుజించి వారందరూ అపవిత్రులగుదురు.
తమ ఆహారము తమకే సరిపడును గాని అది యెహోవా మందిరములోనికి రాదు నియామక దినములలోను యెహోవా పండుగ దినములలోను మీరేలచి మీరేమి చేతులు లయము సంభవించినందున జనులు వెళ్ళిపోయి ఉన్నారు ఐగుప్తు దేశం వారికి కూడు స్థలముగా ఉండును నోపు పట్టణం వారికి శ్మశాన భూమిగా ఉండును వెండిమయమైన వారి ప్రియ వస్తువులను దొరదగుండ్ల ఆవరించును ముండ్లగంప వారి నివాస స్థలములో పెరుగును శిక్షా దినములు వచ్చేయున్నవి ప్రతీకార దినములు వచ్చేయున్నవి తాము చేసిన విస్తారమైన దోషమును తాము చూపిన విశేషమైన పగను ఎరిగిన వారై తమ ప్రవక్తలు అవివేకులనియు దురాత్మను అనుసరించిన వారు వెర్రివారనియు ఇశ్రాయేల్ వారు తెలుసుకుందురు ఎఫ్రాయిము నా దేవుని యొద్ద నుండి వచ్చి దర్శనములను కనిపెట్టును ప్రవక్తలు తమ చర్యలంతటిలోను వేటకాని వలవంటి వారై ఉన్నారు వారు దేవుని మందిరములో శత్రులుగా ఉన్నారు గిబియాలో చెడు కార్యములు జరిగిన నాడు జనులు దుర్మార్గులైనట్లు వారు బహు దుర్మార్గులేరి యెహోవా వారి దోషమును జ్ఞాపకం చేసుకొనుచున్నాడు వారి పాపములకు ఆయన వారికి శిక్ష విధించును అరణ్యములో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇశ్రాయేలు వారు నాకు దొరికిరి చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి అయితే వారు బయల్పెయోరు నొద్దుకు వచ్చి ఆ లజ్జాకరమైన దేవతకు తమ్మును తాము అప్పగించుకొనిరి తాము మోహించిన దాని వలనే వారు హేయులైరి ఎఫ్రాయిము యొక్క కీర్తి పక్షివలే ఎగిరిపోవును జననమైనను గర్భముతో ఉండుటైనను గర్భము ధరించుకొనుటైనను వారికి ఉండదు వారు తమ పిల్లలను పెంచినను వారికి ఎవరునూ లేకుండా అందమైన స్థలములో వారిని పుత్రహీనులుగా చేసెదరు నేను వారిని విడిచిపెట్టగా వారికి శ్రమ కలుగును లోయలో స్థాపించబడిన తూరు వంటి స్థానముగా నుండుటకై నేను ఎఫ్రాయిమును ఏర్పరచుకుంటిని అయితే నరహంతకులకు అప్పగించుటకై అది దాని పిల్లలను బయటికి తెచ్చును యెహోవా వారికి ప్రతీకారము చేయుము వారికి నీవేమీ ప్రతీకారము చేయదు వారి స్త్రీలను గడ్డాండ్రుగాను ఎండు రొమ్ములు గలవారిని గాను చేయుము వారి చెడుతనమంతయు గిల్గాల్లో కనబడుచున్నది అచ్చటనే నేను వారికి విరోధినైతిని వారి దుష్టక్రియలను బట్టి వారిని కను ప్రేమింపక నా మందిరములో నుండి వారిని వెలివేతును వారి అధిపతులందరూ తిరుగుబాటు చేయవారు ఎఫ్రాయిము మొత్తబడెను వారి వేరు ఎండిపోయెను వారు ఫలమియ్యరు వారు పిల్లలను కలిగినను వారి గర్భనిధిలో నుండి వచ్చు సొత్తును నేను నాశనం చేసేదను వారు నా దేవుని మాటలను ఆలకించలేదు గనుక ఆయన వారిని విసర్జించెను వారు దేశం విడిచి అన్యజనులలో తిరుగుదురు దేవుడి పరిశుద్ధ లేఖనములను మన వినికిడిలో భద్రపరిచి బలపరచునుగాక ఈ 74వ దినమున చదివిన లేఖనములన్నిటిలో నుండి ప్రభు మనతో మాట్లాడగా మాటల చేత బండ మీద పునాది వేయబడిన వాని ఇల్లును పోలి కట్టబడి సాగిపోవుదుముగాక ఆమేన్. ఇంతవరకు ఏకీభవించి వాక్యములు చదివి విని దీవించబడిన దేవుని బిడ్డలారా, మీ అందరికీ నిండు వందనములు. ప్రభు సియోనులో నుండి మిమ్మల్ని ఒబేదే దేవుని ఆశీర్వదించినట్లుగా ఇంటి లోపలను ఇంటి వెలుపలను మీ సొత్తులను దీవించునుగాక ఆమేన్, ఆమేన్. ప్రేమస్వరూపి, ఎంత చక్కగా క్రమంగా ఎంతో మహిమకరంగా అభిషేకంతో నిబ్బి వాక్యములు చదువు కృపనిచ్చినందుకు స్తోత్రం. ఈ మాటలు మా గుండెల్లో నీరు కట్టి ఫలింపచేసి నిశ్చయముగా ఈ పండగల ముగింపులోపు ఏ విధము చేతనైనా దీవించబడి కృపనివ్వండి, వర్ధిల్లా చేయండి, కలవరాలు కన్నీళ్లు కొట్టివేయండి, ప్రతి బాష్ప బిందువు ఆనందంగా మార్చండి. మీరే మహిమ పొందండి. ఈ పండగల్లో పాలు పొందు వారందరికీ పండగ దయచేయండి, పండగగా మార్చండి. ఒకప్పుడు శోషణ పట్టణము ఎంత దుఃఖంతో ఉండగా ఆ పట్టణాన్ని సంతోషపరిచిన దేవా, నీతిమంతుల కొరకు వెలుగును యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తిన మహనీయుడా, నిశ్చయముగా నీ కార్యము సఫలపరచబడునుగాక. మీరే కనికరించి మహిమ పొందమని ఈ 74వ దినం బట్టి స్తుతిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సన్నిధి కాపుదల క్షేమము కృప ధారాళముగా అందరి మీదకి దిగునుగాక, తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.